ఇవాళ మనం తెలంగాణలో ఇంత శాంతియుతంగా ఉంటే మరి దేశవ్యాప్తంగా విచిత్రమైనటువంటి పరిస్థితుల్ని గమనిస్తా ఉన్నాం, విపరీత ధోరణులను కూడా మనం గమనిస్తా ఉన్నాం. అటువంటి విపరీత ధోరణులను కట్టిపెట్టి సహృదయంతో ఆలోచించేటటువంటి నాయకత్వం రావాలన్నటువంటి లక్ష్యంతోనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా కూడా మనం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఏ రాష్ట్రానికి వెళ్ళినా అది మహారాష్ట్ర కావచ్చు, మనకి ఇక్కడ కొద్దిగా దాటితే ఆంధ్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణలో వచ్చిన పథకాలు మాకెందుకు వస్తలేవు అని అడుగుతున్నటువంటి పరిస్థితిని ఇవాళ ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా మనం గమనిస్తూ ఉన్నాం. సో ఆ జోగులాంబ అమ్మవారి దయతోని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు భారత రాష్ట్ర సమితిగా మనం టీఆర్ఎస్ని పేరు మార్చుకొని దేశవ్యాప్తంగా చేయడానికి ఏదైతే సేవ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో అమ్మవారి ఆశీర్వాదం, ఆ స్వామివారి ఆశీర్వాదం ఉండాలని చెప్పి, ఆలంపూర్ ప్రజల ఆశీర్వాదం బీఆర్ఎస్ పార్టీతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై భారత్. భక్తుల రవాణా సౌకర్యం, ఇక్కడ భక్తులు ఆరోగిస్తున్నారు. మనం శ్రీశైలానికి ముఖద్వారంగా ఆలంపూర్ ని ఆలోచిస్తాము. అందుకోసమే తుంగభద్ర మీద కూడా మనం మీకు తెలుసు 50 కోట్లు పెట్టి మన అన్న ఆధ్వర్యంలోనే అప్పుడు ప్రభుత్వంలో శాంక్షన్ అయినటువంటి బ్రిడ్జ్ ను కూడా చక్కచక్క పనులు ముగించుకొని ఇప్పుడు ప్రారంభించుకునేటటువంటి పరిస్థితి కూడా వచ్చిన దాని ద్వారా కర్ణాటక నుండి వచ్చే భక్తులకు కూడా దాదాపు 60-70 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. అట్లానే ఆంధ్ర నుండి వచ్చేటటువంటి భక్తుల సౌకర్యార్థం కూడా మనం తప్పకుండా ప్రజా రవాణా వ్యవస్థతో ఇక్కడైనా అక్కడైనా కోఆర్డినేషన్ చేసుకుంటాం. అల్టిమేట్గా ఆలంపూర్ని ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రంగా నిలబెట్టడంలో తప్పకుండా మా వంతు ప్రయత్నం ఉంటుంది. ముఖ్యంగా మీరు రవాణా చెప్పారు కాబట్టి నేను పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని దాని మీద ప్రయత్నం చేస్తాను.